हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल, आई एम तनुजा वैद्यम। ई रोजु ई वीडियोलो अंजूरा पंडलनी एक्कुवगा पेंचाली अलागे एक्कुवगा तिनाली हार्वेस्टिंग चेयाली अनेदि उंटुंदी कदा। सो अलांटी अंजूरा प्लांट नी इंका एक्कुवगा एला मल्टिपल चेसुकोवाली अंटे प्रोपगेशन एला चेसुकोवाली अनेदि ई रोजु ई वीडियोलो चूद्दाम। మెయిన్ గా అయితే ఈ అంజురా ప్లాంట్ ని ప్రొపగేషన్ ఇంకా ఎక్కువగా చేసుకోవాలంటే ఎలాంటి ప్లాంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఎలాంటి స్టెమ్స్ ని కట్ చేస్తే గ్రోతింగ్ ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం। సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ఆల్రెడీ గ్రోతింగ్ లో ఉంది। సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆల్రెడీ ప్లాంట్ కి ఫ్రూట్స్ అనేవి వచ్చిండాలి, అంటే ఫ్రూట్స్ అయిన ప్లాంట్స్ లో మీరు కట్ చేస్తే చాలా ఈజీగా ఫ్రూట్స్ అనేవి కూడా ఇంకా ఎక్కువగా వస్తాయి। కాబట్టి ఆల్రెడీ పండ్లు వస్తున్న చెట్టునే మీరు సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి। అది కూడా ఈ స్టెమ్స్ నేను ఏవైతే కట్ చేస్తూ ఉన్నానో అక్కడ స్టార్టింగ్ లోనే మీకు చిగుర్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి చూడండి। సో ఇలా చిగుర్లు ఉంటే మాత్రమే కట్ చేసుకుంటే మీకు గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది। మా ఇంట్లో అయితే ఆల్రెడీ 2 ప్లాంట్స్ని అయితే మేము తెచ్చుకున్నాము। సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ అన్ని కట్ చేసిన స్టెమ్స్కి కూడా చిగుర్లు అనేవైతే ఉన్నాయి। సో ఇలా చిగుర్లు ఉంటే మీకు ఏమీ ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ గ్రోతింగ్ అవుతుంది అనే ఇండికేషన్। కాబట్టి చిగుర్లు ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసి మీరు ప్రొపగేషన్ అనేది చేసుకోవాలి। చిగుర్లు ఏమీ లేదు అంటే అప్పుడు కట్ చేస్తే మీకు ప్రొపగేషన్ అనేది అవ్వదు। కాబట్టి చూడండి, ఇలా చిగుర్లు అనేవి వచ్చాయి। సో అలాంటి ప్లాంట్ని సెలెక్ట్ చేసుకొని, ఫ్రూటింగ్ ఉన్న ప్లాంట్ని సెలెక్ట్ చేసుకొని మీరు స్టమ్స్ని కట్ చేసుకోవాలి। చాలా చిన్నగా ఉన్న స్టమ్స్ కట్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా అయితే వస్తాయి। ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అన్ని స్టమ్స్కి ఎక్సెస్ ఏవైతే ఆకులు అనేవి ఉన్నాయో వాటిని కట్ చేసుకోవాలి, లేదంటే ఎక్కువగా ఎనర్జీ కన్జ్యూమ్ చేసి గ్రోతింగ్ అనేది ఎక్కువగా లేట్ అవుతుంది। కాబట్టి మీరు ఈ ఆకుల్ని, ఎక్స్ట్రా ఉన్న ఆకుల్ని కట్ చేస్తే చాలా ఫాస్ట్గా గ్రోతింగ్ అనేది ఉంటుంది। సో ఇలా సైడ్ ఉన్న ఆకులన్నీ కట్ చేసుకుని చిగురున్న పోర్షన్ని మాత్రమే వదిలేయాలి। సో నెక్స్ట్ ఎక్స్ట్రా ఆకులన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత చివరి పోర్షన్ని మేము ఏమైతే మట్టిలో పెడతామో, సో ఆ పోర్షన్ని నైఫ్తో కానీ లేదంటే బ్లేడ్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన అంత పోర్షన్ని పీల్ చేసుకోవాలి। అలా అయితే రూట్స్ అనేవి తొందరగా డెవలప్ అనేవి అవుతాయి। సో ఇక్కడ కట్ చేసుకున్న అన్ని స్టమ్స్ని నేను ఇక్కడ చూపించిన విధంగా అన్ని పీల్ చేసుకుంటూ ఉన్నాను। పైన చిగురు వచ్చిండే పోర్షన్ని వదిలేసి మనం నాటుకునే పోర్షన్ని మాత్రమే ఇలా అన్ని పీల్ చేసుకోవాలి। సో ఇలా అన్ని చేసుకున్న తర్వాత నేనైతే అలాగే నాటి చూపిస్తూ ఉన్నాను। సో ఆల్రెడీ సక్సెస్ అయింది కాబట్టి నేను ఇలాగే డైరెక్ట్గా చూపిస్తూ ఉన్నాను। సో ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీకు సినమిన్ పౌడర్ అయినా కానీ లేదంటే అలోవీరా జెల్లో అయినా కానీ డిప్ చేసి నాటుకోవచ్చు, లేదంటే ఇప్పుడు చూపిస్తున్న విధంగా డైరెక్ట్గా ఇలా అంతా పీల్ చేసిన తర్వాత కూడా నాటుకోవచ్చు। సేమ్ అన్ని ప్లాంట్స్కి ఎలా అయితే నేను పాటింగ్ మిక్స్ని రెడీ చేసుకుంటాను, అలాగే ఈ ప్లాంట్స్కి కూడా పాటింగ్ మిక్స్ అనేది రెడీ చేసుకున్నాను। సో ఇప్పుడు రెడీ అయిన పాటింగ్ మిక్స్లో డైరెక్ట్గా నేను అలోవీరా జెల్ అలాగే సినమన్ పౌడర్లో డిప్ చేయకుండా డైరెక్ట్గా పీల్ చేసి నాటుకుంటూ ఉన్నాను। మీకు కావాలంటే అలోవీరా జెల్ అలాగే సినమన్ పౌడర్లో డిప్ చేసి కూడా నాటుకోవచ్చు, లేదంటే కూడా ఇలాగే నాటుకోవచ్చు, కంపల్సరీగా అనేది ఏమీ కాదు। సో ఇవి అయిన తర్వాత ఎలా ప్లాంట్ వచ్చింది, చిగురు వచ్చాయా లేదా అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను। నెక్స్ట్ ఇప్పుడు ఇలా నాటుకున్న తర్వాత వాటర్ని ఇప్పుడే ఎంత కావాలో కరెక్ట్గా ఆ పాట్ అంతా కూడా తడిసేలాగా మీరు వాటర్ని ఒకేసారి వేసుకోవాలి। అది అయిన తర్వాత ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్లో టైట్గా లాక్ చేసి మీరు 1 వీక్ వరకు అలాగే వదిలేయాలి। సో ఈ పొజిషనే మెయిన్ మనకు, ఎందుకంటే ఇలా టైట్ చేసిన తర్వాత వాటర్ అనేది వ్యాపరేషన్లో అదే తీసుకొని 1 వీక్ వరకు అదే వాటర్ని కన్జ్యూమ్ చేసుకుంటూ ప్లాంట్ అనేది గ్రోతింగ్ ఉంటుంది। సో ఇలా లాక్ చేసుకొని 1 వీక్ వరకు వదిలేయాలి,
అండ్ ఇక్కడ చూపిస్తున్నదైతే ఆల్రెడీ సక్సెస్ అయిన ప్లాంట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీరు 1 వీక్ లో మిడిల్ లో ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడొచ్చు 1 వీక్ అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూడొచ్చు గ్రోతింగ్ ఏమైనా ఉంటే గనుక మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఇంకా సెమీ షేడ్ లో ఉంచాలి డైరెక్ట్ సన్ లైట్ నుంచి అవాయిడ్ చేయాలి సో అది బాగా గ్రోత్ అయిన తర్వాత మీరు రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ చూపిస్తున్నదైతే ఆల్రెడీ సక్సెస్ అయిన ప్లాంట్ ఇలాగే లాక్ చేసి పెట్టాను చూడండి బాగా చిగుర్లు వచ్చాయి అలాగే రూట్స్ కూడా మీరు చూడొచ్చు చాలా బాగా పెరిగాయి అండ్ నేను నాటిన పోర్షన్ కన్నా పైన పోర్షన్ లో కూడా రూట్స్ అనేవి వచ్చాయి సో ఈ వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది అనుకుంటాను చాలా ఫాస్ట్ గా ఈజీగా ఈ అంజురా ప్లాంట్ ని ఇంకా ఎక్కువగా మీరు ప్రొపగేషన్ అనేది చేసుకోవచ్చు సో ఏమీ రిస్క్ అనేది ఏమీ లేదు కంపల్సరీగా డిప్ చేసుకుని పెట్టుకుంటేనే రూట్స్ వస్తాయి అనేది ఏమీ లేదు డైరెక్ట్ గా మీరు ఇలా కూడా నాటుకొని ట్రై చేసుకోవచ్చు సో చాలా చిన్న స్టమ్స్ లో కూడా మీకు ఫాస్ట్ గా వచ్చేస్తాయి చూడండి ఫైనల్ గా కొన్ని వీక్స్ అయిన తర్వాత ఇలా ఆకులు అనేవి కూడా వచ్చేసాయి సో మీరందరూ కూడా హ్యాపీగా ఈ అంజురా ప్లాంట్ ని మల్టిపుల్ చేసుకుని ఇంకా ఎక్కువగా ఫ్రూట్స్ అనేవి హార్వెస్ట్ చేసుకోవచ్చు సో తెలుసుకున్నారు కదా అంజురా ప్లాంట్ ని కట్టింగ్స్ నుంచి ఈజీగా ఎలా పెంచుకోవచ్చు అనేది సో ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్